ఈ ప్రపంచంలో రెండు రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఒకటి హమ్మింగ్ ఫుడ్, రెండు బెకనింగ్ ఫుడ్. హమ్మింగ్ ఫుడ్ అంటే మీ శరీరానికి నచ్చిన ఫుడ్, బట్ బెకనింగ్ ఫుడ్ అంటే మీ మనసుకు నచ్చిన ఫుడ్. మీ బాడీకి నచ్చిన ఫుడ్ ఎంతైనా తినొచ్చు, ఎందుకంటే ఆ తిండిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి. ఒక్కసారి నువ్వు తిండిలో తృప్తి చెందితే తర్వాత నువ్వు కొంచెం కూడా తినలేవు. అదే మీ మనసుకు నచ్చిన ఫుడ్ తింటే మీరు ఆ తిండిలో ఎన్నటికీ తృప్తి చెందలేరు. అందుకే జంక్ ఫుడ్ తినే కొద్దీ లోపలికి పోతూనే ఉంటుంది. సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారు. రోగం వచ్చిన కొంతమందిని, ఏ రోగం లేని కొంతమందిని తీసుకొని ఒక రూమ్లో ఉంచారు. బట్ రోగం వచ్చిన వాళ్ళకి జంక్ ఫుడ్ ఇచ్చారు, హెల్దీగా ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు కొంత టైం తర్వాత ఒకళ్ళ ఫుడ్ మరొకరు మార్చుకున్నారు. ఎందుకంటే రోగంతో ఉన్నవాడు జంక్ ఫుడ్ తినలేడు, దానికి వాడి శరీరం ఒప్పుకోదు. మీరెప్పుడైతే రోగంతో ఉంటారో అప్పుడు పూర్తిగా మీ మనసు మాయమవుతుంది. దాంతో తిండి విషయంలో మీ బాడీ ఏం చెప్తే అదే తినాల్సి వస్తుంది. కానీ మీరు హెల్దీగా ఉన్నప్పుడు మీ మనసు పనిచేస్తుంది, దాంతో మీ శరీరం చెప్పే మాట పెడచెవిని పెడతారు. అందుకే డాక్టర్ లియోనార్డ్ పేరెంట్స్ ఏమంటాడంటే, ముందు హమ్మింగ్ ఫుడ్ తింటే బెకనింగ్ ఫుడ్ మాయమవుతుంది అంటాడు. సింపుల్గా చెప్పాలంటే మీ బాడీ కోరుకునే తిండి తింటే మీ మనసుని ఊరించే తిండి మాయమవుతుంది. బట్ మనం మన బాడీ చెప్పేది వినకుండా మనసుని ఫాలో అవుతాం కాబట్టే మనకిన్ని రోగాలు. ఈ లోకంలో ఉన్న ప్రతి జంతువు తమ బాడీ చెప్పినట్టుగానే తింటుంది, అందుకే వాటికి గుండె జబ్బులు, క్యాన్సర్లు రావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గేదెని ఒక తోటలో వదిలేస్తే ఆ గేదెని రకరకాల పండ్లు కూరగాయలు ఊరిస్తూనే ఉంటాయి, బట్ అది మాత్రం దానికి కావలసిన గడ్డే తినిపోతుంది. ఎందుకంటే అది శరీర ధర్మాన్ని ఫాలో అవుతుంది కాబట్టి. కానీ మనిషి ఒక్కడే బాడీ చెప్పే భాషను మర్చిపోయాడు, దాంతో మనిషి బర్రె కన్నా హీనమైపోయాడు. మనం ఒక గాడిదని ఫుడ్ విషయంలో వంచలేం, ఎందుకంటే దాని తిండి అది తినిపోతుంది. బట్ మనిషి ఒక్కడే ఫుడ్ విషయంలో మోసపోతూ ఉన్నాడు, బికాజ్ మనం ఎక్కడ చూసినా ఊరించే అడ్వర్టైజ్మెంట్లు, రుచి మరిగించే తిండి వల్ల మనం మన శరీర గోడు వినిపించుకోవడం లేదు. నా ఇంటర్మీడియట్లో నేను ఒక ఆర్టికల్ చదివా, ఆ ఆర్టికల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ ఆర్టికల్ సారాంశం ఏంటంటే, ప్రపంచం మొత్తం మీద కోక్ టిన్లు ఎక్కువగా అమ్ముడుపోవడానికి కారణం ఆ పంచదార నీళ్ళ కోసం కాదట, స్టైల్ కోసమట. అవును, కోక్ టిన్ తాగడం ఒక స్టైల్, అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అలాగే రీసెంట్గా ఒక సర్వే ఏమని చెబుతుందంటే, చాలామంది స్విగ్గీ, జొమాటోలో తమకి కావలసిన ఫుడ్ని వెంటనే ఆర్డర్ చేసుకోరట. యాప్ ఓపెన్ చేసి అందులో ఒక గంట సెర్చ్ చేసి ఏ ఫుడ్ ఇమేజ్ కంటికి నచ్చుతుందో ఆ ఫుడ్ని ఆర్డర్ చేస్తారట. ఇది కొంచెం నమ్మలేని విషయమే, బట్ అదే నిజం. ఎన్నో ఎక్స్పెరిమెంట్లు ఏమని చెబుతున్నాయంటే, మనం తినే ఫుడ్లో మన కళ్ళు, ముక్కు మనల్ని మోసం చేస్తాయట. మీకు తినడానికి ఏమైనా ఇచ్చినప్పుడు అప్పుడు కళ్ళు ముక్కు మూసేస్తే దాదాపు దాని రుచి చూడలేరట. సింపుల్గా చెప్పాలంటే ఫుడ్ రుచి ఎక్కువగా నువ్వు కంటితో చూసి ఫీల్ అయిన దాన్ని బట్టి, అలాగే వాసన బట్టి ఫుడ్కి రుచి ఎక్కువ అవుతుందట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కోల్డ్ చేసినప్పుడు మనకి ఫుడ్ రుచి అంతగా తెలియదు. దానికి రీజన్, కోల్డ్ చేసినప్పుడు మనం ఫుడ్ స్మెల్ పీల్చలేం కాబట్టి. సో పాయింట్ ఏంటంటే, మీ శరీరం చెప్పే తిండి తినండి, మనసు చెప్పే తిండి తినకండి. అంటే బ్రతకటం కోసం తినండి, తినటం కోసం బ్రతకొద్దు. ఇండియన్ సూపర్ ఫుడ్ అనే ఒక బుక్ ఉంది. మన ఇండియాలో దొరికే ప్రతి ఫుడ్ వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుందో చాలా క్లియర్గా వివరించారు. అలాగే మన బాడీకి ఎలాంటి ఫుడ్ కావాలో, ఎంత తినాలో కూడా చాలా క్లియర్గా వివరించారు. సో ఈ ఆడియో బుక్ని మీరు వినాలనుకుంటే కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది, ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా కుకు ఎఫ్ఎం అందించే మంత్లీ సబ్స్క్రిప్షన్ని 50% ఆఫర్తో పొందండి. దాంతోపాటు మీకు నచ్చిన బుక్ని కిందిచ్చిన ఒక ఫీడ్బ్యాక్ లింక్ ద్వారా కుకు ఎఫ్ఎంకి సజెస్ట్ చేస్తూ మీ మనసుకు నచ్చింది వినండి.